వెల్కమ్ టు 96 మీడియా. విశాఖలోని విలువైన భూములను కారు చౌకగా ధారాదత్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసనను తెలియజేశారు. మధురవాడలోని ఐటీ హబ్ సమీపంలోని విలువైన భూములను కారు చౌకగా బెంగళూరు సూట్ కేస్ కంపెనీకి కట్టబెట్టారని టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం మధురవాడ ఐటీఎస్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జీపీఆర్ఎల్ సంస్థకు కేటాయించిన భూముల్లో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ నేతృత్వంలో తెలుగుదేశం నాయకులు ధర్నా చేపట్టారు. వందలాది మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్థలాలను కారు చౌకగా బోగస్ కంపెనీలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని కారు చౌకగా 190 కోట్లకు విక్రయించడం అన్యాయమని ఆరోపించారు. 1500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం 97 కోట్ల రూపాయలకు చెల్లించడం చాలా దారుణమని విమర్శించారు. చేతనైతే బహిరంగ వేలం ద్వారా ఆ భూములను పెడితే 1000 కోట్ల పైబడి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వివరించారు. ఇటువంటి భూములు బెంగళూరులోని జీపీఆర్ఎల్ సంస్థకు గతంలో ఉన్న డెవలప్మెంట్ అగ్రిమెంట్ను కాదని సేల్ డీడ్ చేస్తూ ధారాదత్తం చేయడం వెనుక రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, స్థానిక మంత్రి అవంతి శ్రీనివాసుల పాత్ర ఉందని ఆయన ఎద్దేవా చేశారు. విలువైన ప్రభుత్వ భూములను రక్షించి పేదల పరం చేసే వరకు తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుందని ఆయన చెప్పారు. విశాఖలోని భూములను చేజకుండా పేదలకు మాత్రం ఎక్కడో ఆనందపురంలోని పనికిరాని భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడం సరికాదని విమర్శించారు. అనంతరం మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ సైట్ ఫర్ సేల్ పద్ధతిలో ఐటీ భూములను వేలానికి పెట్టాలన్నారు. విల్లాలు, అధునాతన భవనాలు నిర్మించి కోట్లాది రూపాయల ఎస్టేట్ వ్యాపారం చేసే కంపెనీలకు తక్షణమే జీపీఆర్ఎల్ సంస్థకు విక్రయించిన భూములను తిరిగి తీసుకుని బహిరంగ వేలం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎటువంటి అర్హతలు లేని జీపీఆర్ఎల్ సంస్థకు కోట్లాది రూపాయల విలువైన భూములను ఎలా కేటాయించారో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను కాలి విక్రయాలు చేస్తూ ప్రభుత్వ సంపదను కొలగొడుతున్నారని విమర్శించారు. మధురవాడను భూములు పొందిన భూములు కొనుగోలు చేయడంలో దేశంలోనే అతిపెద్ద స్కామ్ దాగి ఉందన్నారు. ఈ భూ కుంభకోణంలో రాష్ట్ర మంత్రితో పాటు అధికారుల ప్రమేయం కూడా ఉందని విమర్శించారు. తక్షణమే ఈ భూముల కుంభకోణంపై చర్యలు చేపట్టుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, భీమిలి ఇన్ఛార్జ్ కోరాడ రాజుబాబు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కార్పొరేటర్లు గంధం శ్రీను, పిల్ల శ్రీనివాస్, పిల్ల మంగమ్మ, స్థానిక నాయకులు బోయి శ్రీను, మొల్లి లక్ష్మణరావు, పిల్ల వెంకట్రావు, స్థానిక నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖ